గురించి విశ్లేషణ చూస్తాం. వాటర్ కూలర్ అంటే వాటర్ని కూలింగ్ చేయడం కోసం ఉపయోగించేది వాటర్ కూలర్. ఇక్కడ మనకి కంప్రెసర్, కండెన్సర్, ఎక్స్పాన్షన్ వాల్వ్, ఎవాపరేటర్ అనే నాలుగు భాగాలు కనబడతాయి. ప్రతి దాంట్లో కూడా మనకి ఉండేటివి అవే. కంప్రెసర్లో లో ప్రెషర్ వేపర్ రిఫ్రిజరెంట్ అనేది లోపలికి ఎంటర్ అవుతుంది. ఆ వేపర్ రిఫ్రిజరెంట్ కంప్రెషన్ జరిగి అక్కడ నుంచి మనకి ఈ విధంగా ట్యూబ్స్ లోపలికి పాస్ అవుతుంది. వేరే క్రమంలో ఏం జరుగుతుందయ్యా అంటే దీనిలో కూడా ఉన్న హై ప్రెషర్ హై టెంపరేచర్ వేపర్ రిఫ్రిజరెంట్ అన్నాం కదా, అందులో ఉన్న టెంపరేచర్ తీసేయడం కోసం మనం ఈ కండెన్సర్ కాయిల్కి ఒక ఫ్యాన్ ఫిట్ చేసి ఆ ఫ్యాన్ ద్వారా మనం ఈ విధంగా దాన్ని పంపించడం జరుగుతుంది. ఇక్కడ వెళ్ళేటప్పుడు ఆ ఎయిర్ ఏదైతే ఉందో కండెన్సర్ మీద ఆయిల్ మీద పడినప్పుడు ఆ ఎయిర్ అనేది దీంట్లో ఉన్న టెంపరేచర్ని అబ్జర్వ్ చేసుకొని వెళ్ళిపోతుంది. ఆ క్రమంలో మనకి కండెన్సర్లో ఈ పేపర్ రిఫ్రిజరెంట్ కాస్త లిక్విడ్గా మారుతుంది. ఈ లిక్విడ్ రిఫ్రిజరెంట్ కాస్త మనకి ఎక్కడికి వెళ్తుంది నెక్స్ట్ అంటే క్యాపిలరీ ట్యూబ్కి వెళ్తుంది. ఈ క్యాపిలరీ ట్యూబ్లో ఏం జరుగుతుంది, ఆ క్యాపిలరీ ట్యూబ్ అనేది ఎక్స్పాన్షన్ డివైస్. ఆ ఎక్స్పాన్షన్ డివైస్లో దాని యొక్క ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిస్తామయ్యా అంటే ఇక్కడ ఈ ఎవాపరేటర్ ఉంది కదా, ఆ ఎవాపరేటర్ యొక్క ప్రెషర్ ఎంత కావాలి అనేది ఇక్కడ క్యాపిలరీ ట్యూబ్లో తగ్గించి పంపిస్తుంది. అంటే దీనికి ఎంత అవసరమైతే అంతవరకు తగ్గించి పంపిస్తుంది. ఈ విధంగా వెళ్ళింది. ఇక్కడ ట్యూబ్స్ ఉన్నాయి కదా, ఈ ట్యాంక్ చుట్టూ ఏర్పాటు చేయబడిన ఎవాపరేటర్ ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్యూబ్స్ లోపల స్లోగా ఫ్లో అవుతూ ఉంటుంది. ఏంటది హై ప్రెషర్ లిక్విడ్ రిఫ్రిజరెంట్, లో ప్రెషర్ లిక్విడ్ రిఫ్రిజరెంట్ అనేది ఇందులో ఫ్లో అయ్యి అక్కడ ఉన్న వాటర్లో ఉన్న హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని అది కాస్త హీట్ అయ్యి మళ్ళీ మనకి కాంప్రెసర్కు చేరుతుంది. ఈ విధంగా చేరే క్రమంలో మనకి దీనిలో కంటిన్యూస్గా జరగడం వల్ల ఎవాపరేటర్ ట్యాంక్ ఏదైతే ఉందో ఆ ట్యాంక్లో ఉండే వాటర్ అనేది కూల్ అవుతూ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత ఆ వాటర్ని మనం ట్యాంక్ ద్వారా తీసుకొని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఇన్స్టంటేనియస్ కూలింగ్ అనే ఈ సిస్టమ్. ఏంటంటే ఈ పైప్ ద్వారానేమో మనకి ఇలా వాటర్ వెళ్తున్నాయి, ఈ పైప్ ద్వారా లిక్విడ్ రిఫ్రిజరేటర్ అనేది ఎంటర్ అవుతుంది. ఇది ఈ యొక్క లిక్విడ్ రిఫ్రిజరేటర్ అనేది దీంట్లో ఉన్న హీట్ని అబ్జర్వ్ చేసుకొని వెళ్ళే క్రమంలో ఇది చల్లబడతాయి. ఈ వాటర్ అనేది ఇలా వచ్చి మనకి మనం ఉపయోగించుకోవడానికి వీలుగా బయటకు వస్తాయి. అంటే కూల్ అయ్యి ఇన్స్టంటేనియస్ కూలింగ్ అనేది ఇప్పుడు మార్కెట్లో బాగా అన్ని చోట్ల ఉపయోగపడేది, ఇదే ఉపయోగపడుతుంది. ఈ ప్రిన్సిపల్నే వాడుతున్నాం. ఇకపోతే దీంట్లో ఉండే పార్ట్స్ చూద్దాం. ఇది కంప్రెసర్, ఇది కండెన్సర్, ఇది డ్రైయర్, ఆ తర్వాత వస్తే క్యాపిలరీ ట్యూబ్, ఆ తర్వాత ఇదేమో ఎవాపరేటర్, ఇది అక్యుములేటర్. అక్యుములేటర్ అంటే ఏంటంటే ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు మనకి వేపర్ లిక్విడ్ రెండు ఉంటాయి. లిక్విడ్ ఎంటర్ అయింది, కొద్ది పాత్ర వేపర్ అయింది. ఆ లిక్విడ్ కాస్త ఇదే వచ్చేసి కంప్రెసర్ పోయింది అనుకోండి, ఆ కంప్రెసర్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి దాన్ని సెపరేట్ చేయడం కోసం అక్యుములేటర్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ వస్తే వాటర్ హీట్ ఎక్స్చేంజర్. వాటర్ అనేది హీట్, దాంట్లో ఉన్న హీట్ని వేరే దానికి అందించే దాన్ని ఎక్స్చేంజర్ అంటారు. ఈ విధంగా మనకి ప్రెషర్ రెగ్యులేటర్ అంటే వాటర్ ఎంత పోవాలి అనేది లోపలికి, ఇదేమో వాటర్ ఏం వాల్వ్ అంటే వాటర్ లోపల తీసుకోవడానికి ఒక వాల్వ్ ఇది. ఈ విధంగా మనకి దీంట్లో వాట్స్ అనేవి ఉంటాయి కదా, ఇవి మనం జనరల్ వాటర్ కూలర్లో కూడా చూడడానికి అవకాశంగా ఉంటుంది. వాటర్ను కూలింగ్ చేయడం కోసం మాత్రమే ఉపయోగిస్తాం. ఓకే, ఆల్ ది బెస్ట్ కదా, థ్యాంక్ యూ.